సినిమా షూటింగ్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి నటులు అనూహ్యంగా గాయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలా చాలా మంది నటినటులు గాయాల పాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి ఇక తాజాగా బుధవారం బోలో సినిమా షెడ్స్ లో నటి టబ్బు తీవ్రంగా గాయపడింది అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న బోలా సినిమాలో టబు ఒక పోలీసు రాఫీస్ పాత్రలో కనిపించనున్నారు సినిమా షూటింగ్ లో ఆమె ఒక ఫైట్ సీన్ కోసం స్టంట్ చేస్తూ ఉండగా గాయపడింది టబు నుదుటిపై అలాగే కంటిపైన గాయమైందని అంటున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుందని అంటున్నారు ఈ సమయంలో టబు ఒక దట్టమైన అడవిలో ట్రక్ ను నడుపుతోంది అదే సమయంలో మోటార్ సైకిల్ పై కొందరు దుండగులు ఆ ట్రక్ ను వెంబడిస్తూ ఉంటారు సినిమా షూటింగ్ లో భాగంగానే ఇది జరుగుతూ ఉండగానే ఆ ట్రక్ ను వెంబడిస్తున్న బైకుల్లో ఒకటి ట్రక్ ను బలంగా ఢీకొట్టింది అలా కొట్టిన సమయంలో ఒక ముక్క పగిలి టబును తాకింది సమయంలో టబు ట్రక్ లో ఉందని అంటున్నారు టబు కుడికన్ను పైన ఒక ముక్క కాలిందని ఘటన స్థలంలో ఉన్నవారు చెప్పినట్టు తెలుస్తుంది టబు కుడికన్ను పైన ఆ ముక్క కోసుకుందని అక్కడి నుంచి రక్తం కాలుతుందని అదృష్టవశాత్తు కుడికన్ను బొమ్మ పైన గాయమైంది అదే కంటికి తగిలి ఉంటే అది పెను ప్రమాదం అయింది అయ్యుండేదని అంటున్నారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య సహాయంతో ఆమె సెట్ అయ్యారని ఆ గాయం చిన్నది దానికి కుట్లు అవసరం లేదని అంటున్నారు అంతటా తాను కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవడానికి అజయ్ ఆమెకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది ఇక బోలా కంటే ముందు నటి టబు దృశ్యం సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అధికారి పాత్రలో కనిపించింది తెలుగు సహా దక్షిణాది భాషల్లో సత్తా చాట్న టబు ఈ మధ్య తెలుగు సినిమాలో కూడా తన మార్కు చూపుతోంది ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు హీరోయిన్ టబుకు కాల్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారట అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ టబుకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది